కరోనాకు మందు లేదు, వ్యాక్సిన్ రాలేదు. కరోనా బారిన పడిన వారి పరిస్థితి ఏంటి? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా దానం చేయండి, మానవతను చాటండి. ఒక్కసారి కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత దాని బారిన మరలా పడడం అనేది చాలా తక్కువ అని నిపుణులు మనకు చెప్తున్నారు. చాలామంది ప్లాస్మా దానానికి అర్హులైన అపోహల వల్ల ముందుకు రావడం లేదు. అపోహలు వీడి ప్లాస్మా దానానికి కదలండి. కరోనా బారిన పడి దాన్ని విజయవంతంగా జయించి ఆరోగ్యవంతులుగా ఉన్నవారిని గుర్తించి వారి చేత ప్లాస్మా దానం చేయించండి. మీరు కూడా ప్రాణదాతలతో సమానం కండి. ఐఎమ్ మనోజ్ కుఠారి. ఐఎమ్ కోవిడ్ రికవర్డ్. ఐ డొనేటెడ్ ప్లాస్మా. ఐ అపీల్ ఆల్ అదర్స్ కోవిడ్ రికవర్డ్ పేషెంట్స్ టు డొనేట్ ప్లాస్మా. మరింత సమాచారం కోసం సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు సైబరాబాద్ పోలీస్ వారు సంయుక్తంగా ప్రారంభించిన డొనేట్ ప్లాస్మా వారిని సంప్రదించండి. లేదా తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ మరియు ప్రాజెక్ట్ హోప్స్ రొట్రాక్ట్ హైదరాబాద్ ఈస్ట్ ఇనిషియేటివ్ వారిని కూడా సంప్రదించవచ్చును.